అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ ఎహెడ్ ఫర్ రేవంత్ రెడ్డి. రైట్ సార్, ఇక తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కానీ షాడో సీఎం ఎవరు అనే దాని మీద సోషల్ మీడియా రకరకాల ప్రచారం చేస్తోంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే తెలంగాణ షాడో సీఎం చంద్రబాబు అంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి, బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చూడాలి అంటే, ఇది ప్రచార ఎన్నికల సమయంలో కూడా బాగా మాట్లాడాడు. సో రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పాడు, అవునయ్యా నేను తెలుగుదేశంలో పనిచేసి వచ్చాను, అక్కడ ఆ నాయకంతో పరిచయము, ఆ నాయకం దగ్గర నేర్చుకున్నాను, సో ఆయనకు నేను సహచరుణ్ణి తప్ప అనుచరుణ్ణి కాదు, సో ఇప్పుడు నా రాజకీయం నాది అని చాలాసార్లు చెప్పాడు. తెలంగాణ ప్రజలు ఈ థీసిస్ రిజెక్ట్ చేశారు. ఆ థీసిస్ యాక్సెప్ట్ చేసి ఉంటే 2018లో చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి అప్పుడు మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీని కాల్చింది బీఆర్ఎస్. దాని ప్రయోజనం కూడా పొందింది. 2018లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాకూటమిని బీఆర్ఎస్ ఈ చంద్రబాబు అనే అంశాన్ని ఉపయోగించుకొని, సెంటిమెంట్ను ఉపయోగించుకొని గెలవగలిగింది. అనేక ఫ్యాక్టర్స్లో అదొక ఫ్యాక్టర్. కానీ అదే సెంటిమెంట్ని ఈసారి ప్రయోగిస్తే కలవలేదు కదా, ఈసారి ఎవరు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తుంది, అక్కడ తెలంగాణ సెంటిమెంటు ఎక్కడ ఉపయోగపడలే. రేవంత్ చంద్రబాబు మా సాన్నిహిత్యం అంటూ మొదలుపెట్టారు. అది ఇంకేమైనా జరిగితే కాంగ్రెస్ కొంత గొప్ప లాభం అయింది. అది కూడా ఎంత లాభం అయిందని ఇప్పుడు ప్రశ్నలు నడుస్తున్నాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది. మరి నిజంగానే సీమాంధ్ర ప్రజలు, తెలుగుదేశం అనుకూల ఓటర్లంతా కాంగ్రెస్కు ఓటు వేస్తే కూకట్పల్లిలో, ఎల్వీ నగర్లో, షేర్లింగంపల్లిలో, కుత్బుల్లాపూర్లో, ఇవంతా సీమాంధ్ర ప్రజలు గణనీయంగా ఉన్న ప్రాంతాలు కదా, మళ్ళీ అక్కడ అంతటా ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది? సో అందువల్ల ఈ ప్రశ్న ఆల్రెడీ మొదలైంది. సో అందువల్ల అది తెలంగాణ ప్రజలు ఎన్నికల సమయంలోనే తిరస్కరించిన సిద్ధాంతం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ కొరకు నిలబడతాడు తప్ప ఆంధ్రాకి ఎందుకు నిలబడతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాగట్టు పెడతాడా? పెడితే ఆయనకి ఏమొస్తుంది? ఆయన దెబ్బతింటాడు కదా మొదలు. సో ఆయన దెబ్బతినడం కోరుకుంటాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సొంతం చేయడం లక్ష్యంగా ఉంటుందా? తన స్థానాన్ని పదలపరచుకోవడం లక్ష్యంగా ఉంటుందా? పక్క పెడదాం చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫ్రెండ్షిప్ అవన్నీ పక్క పెడదాం. ఆయన ఏం కోరుకుంటాడు? ఆయన తన పలుకుబడి పెంచుకోవాలి, తన ప్రభుత్వాన్ని ప్రజల్లో పేరు సంపాదించాలి, తన నాయకత్వానికి ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం గౌరవించాలి. ఇవి కదా కోరుకునేది. ఇది వదిలేసి చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు చూసుకుంటాడు ఎవరైనా? అక్కడ ఎవరు చూసుకోరది అనేది ఇక్కడ కేసీఆర్ అని చూసుకోడు. జగన్తో సాన్నిహిత్యం కనుక తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్ వదులుకున్నాడా? సో ఎవరితో సాన్నిహిత్యం ఎవరికి ఉన్నా అది వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంటుంది. ఏ రాజకీయ పరమైనటువంటి సాన్నిహిత్యానికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి కాంగ్రెస్కు పొత్తు లేదు. సో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడులా ఫ్రెండ్షిప్ ఉంది కదా, తెలంగాణలో టీడీపీకి 20 సీట్లు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు ఇస్తుంది రేపు భవిష్యత్తులో, పోనీ రేపు పార్లమెంట్ ఉంది 4 సీట్లు ఇస్తుంది కాంగ్రెస్ టీడీపీకి, పోనీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఇక్కడ అని టీడీపీ అక్కడ కాంగ్రెస్ కలుపుకుంటుందా? కలుపుకున్నాం 50 సీట్లు ఇస్తుందా? లాజికల్గా ఆలోచిద్దాం మనం. అందువల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు అక్కడ పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇప్పుడు ఒక టీచర్ దగ్గర మనం చదువుకుంటాం, సో మనం ఎంత పెద్దోళ్ళైనా వెళ్ళి ఆ టీచర్ దగ్గర గౌరవంగా ఉంటాం, ఎందుకంటే ఆ టీచర్ మనకు చిన్నప్పుడు చదువు చెప్పిండు అని. అందువల్ల మీరు ఇందులో గమనిస్తే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రత్యర్థులు ఆయుధంగా ప్రయోగిస్తే రేవంత్ రెడ్డి ఎక్కడా డిఫెన్స్ బ్యాటింగ్ చేయలే. ఆయన దాన్ని ఎక్నాలెడ్జ్ చేశారు, నిజమే నాకు చంద్రబాబు నాయుడుతో పరిచయం ఉన్నమా నిజమే, గౌరవం ఉండడమా నిజమే, నేను ఆ గౌరవం ఆయన దగ్గర నేర్చుకున్నమాట నిజమే అని చెప్పాడు. సో ఇక పంచాయతీ ఎక్కడిది రాజశేఖర్, అది కూడా చెప్పాడు, రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలా అంటే ఇప్పుడు మీకు రాజశేఖర దగ్గర పనిచేసిన బట్టి విక్రమార్క, వీళ్ళంతా రాజశేఖర రెడ్డికి అనుమాయిలే కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కొడుకు లాయల్గా ఉంటారా? ఎందుకంటే ఇరుపులపై కూడా పోయినట్టు వార్తల్లో చూశాను ఇక్కడ గతంలో బట్టి విక్రమార్క. సో అందువల్ల రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్య రీత్యా జగన్కి అనుకూలంగా ఉంటారా? సో అంటే ఇప్పుడు బట్టి ఉప ముఖ్యమంత్రి అంటున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి అనుకూలం, ఉప ముఖ్యమంత్రి జగన్కి అనుకూలం, ఇలా ఉంటుంది ఎక్కడైనా. సో అందువల్ల రాజకీయాల్లో వ్యక్తిగత సాన్నిహిత్యాలు ఉండవు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడుగానే నేనే నాకు అందరూ పరిచయాలే,
కానీ మాట్లాడేటప్పుడు నాకున్న వ్యక్తిగత సంబంధాలు పక్కకు పెట్టి మాట్లాడతాను. నాకే సంబంధం వాళ్ళతోని. ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ ఇస్ రిలేషన్షిప్, బట్ పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్ కదా. అందువల్ల ఇక్కడ రేవంత్ రెడ్డికి వ్యక్తిగత ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అంటే వేరే విషయం. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వము, ఆయనకు అపూర్వమైన అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఎవరు కూడా ఇంకొకరి కొరకు జారవిడ్చుకోరు. అందువల్ల తెలంగాణకు ఆల్రెడీ సీఎం ఆస్పిరెంట్లు ఎక్కువ మంది ఉన్నారు, షాడో ఆస్పిరెంట్లకు ఛాన్సే లేదు కదా. రైట్ సార్, ఇప్పుడు ఇది వైసీపీ సోషల్ మీడియా ప్రచారం.